ఆలస్యం అయితే ఆశాభంగం, నేడే చూడండి ఒంటరి ప్రయాణికుడు సమర్పించు డప్పులాట. నాట్యకలాపాలు చేస్తున్నారు, ఇది వీళ్ళ యొక్క ట్రెడిషనల్ డాన్స్. అది హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. అఖండ ఆఫ్రికా యాత్రలో భాగంగా ప్రపంచంలోనే అతి పెద్ద దేశమైన బురుండికి అయితే వచ్చినాము. ఇక్కడ ఒక మన అన్ని దేశాలకు వెళ్తే మన ఒక వింత ఆచారాలు అవన్నీ చూపించడం మనకు అలవాటు, చూడడం మీకు అలవాటు. సో ఖచ్చితంగా ఈ బురుండి దేశంలో ఒక వింత ఆచారం అయితే ఉంది, అది మీకు చూపిస్తాను. ఆ వింత ఆచారం అంటే ఏదో వింతగా ఉండాలి అనుకోకండి. ఇక్కడైతే డప్పులు కొడతారు, అదొక మంచి ఆచారం. ఆల్రెడీ మీకు చెప్పినా కదా రెండు క్యాపిటల్స్ ఉంటాయని చెప్పేసి, ఈ రెండు క్యాపిటల్స్లో అయితే డప్పులు కొడతారు. సో కొంచెం బెటరు, అన్ని చోట్ల కనపడుద్ది ఇది, ఎక్కడ పడితే అక్కడ కనపడదు. సో ఇది అందుకని చెప్పేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఈ ఎవరైతే చూస్తున్నాడు ఇతనే మళ్ళీ తీసుకొచ్చి మొత్తం చూపిస్తున్నాడు. వీడు లోకల్ ఫ్రెండ్ ఒక ఉండంట, మనతో మాట్లాడి సెట్ చేసినాడు, మామూలుగా ఉండదు మనతో. సో ఈ షోని అయితే చూసి మీరు ఎంజాయ్ చేస్తారని చెప్పి కోరుకున్నాను. ఇది చాలా బాగుంటుంది, వీడియో మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఈ బురుండి కల్చర్ని అయితే మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి వీడియోలో. విజువల్స్ మాత్రం అదిరిపోతుంది భయ్య, వీడియో మాత్రం పూర్తిగా చూడండి సరేనా. ఆలస్యం అయితే ఆశాభంగం, నేడే చూడండి ఒంటరి ప్రయాణికుడు సమర్పించు డప్పులాట. మామూలుగా ఉండదు డప్పులాట. సో మీకు ఈ డప్పులాటని అయితే చూపిస్తాను. ఇక్కడైతే చూసుకోండి, ప్రజెంట్ అన్నీ తీసుకొచ్చి ఒక్కొక్కటిగా సర్దుతున్నారు. ఇంకా కొంచెం సేపులో ఒంటరి ప్రయాణికుడు సమర్పించు డప్పులాట అయితే మొదలవుతుంది. దాన్ని చూడడానికి ఎంతమంది వెయిట్ చూస్తున్నారు చూడండి. అందరూ పెట్టగోడ మీద కూర్చున్నట్టు, అందరూ పిచ్చగోడ మీద కూర్చొని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే ఆట స్టార్ట్ అవుతుందో వాడికి చూపిద్దామని చెప్పేసి. అరే పిల్లవాడు నువ్వేం చేస్తావురా. సో ఇక్కడ అందరు డప్పులు ఎన్ని ఎత్తుకొచ్చి పెట్టినారు చూడండి, 1, 2, 3, 4, 5 డప్పులు పెట్టినారు. అవతల పక్క ఆడుకోటి దబ దబదబం కొడుతున్నారు డప్పులు. డప్పులు అంటే మామూలుగా ఉంటుంది, ముందే హెడ్సెట్లు ఏమైనా ఉంటే సౌండ్లు వాల్యూమ్ తగ్గించుకోండి. డప్పుల్లో మొత్తం మోగిపోతుంది, డప్పులు మొత్తం మాత్రం మామూలుగా ఉండదు. ఈసారి డప్పులు లేపేద్దాం వీళ్ళకైతే. ఇది ఒక ప్రాక్టీస్ మందిరం, ఇది ప్రాక్టీస్ చేసుకోవడానికి మందిరము. ఇక్కడ ఏదైతే వీళ్ళ ట్రెడిషనల్ డాన్స్ ఏదైతే ఉందో మీరు నా వెనకాల సౌండ్ వినొచ్చు. లోపలైతే ఫుల్ ప్రాక్టీస్ జరుగుతూ ఉంది. ఒకసారి వెళ్ళి మీకు కూడా చూపిస్తాను లోపల ప్రాక్టీస్ ఎలా ఉంటుందో ఏం కథ అని చెప్పేసి. మామూలుగా ఉండదు ఈ షో కోసం, నేను చాలా ఎదురు చూస్తున్నా. నాలో ఎక్సైట్మెంట్ చూడొచ్చు అంటుంటుంది, ఖచ్చితంగా ఈ దేశానికి వస్తే ఈ షో ఖచ్చితంగా చూడాలన్నట్టు. సో చాలా బాగుంటుంది, ఒకసారి లోపలికి వెళ్ళి ఎలా ఉంటుంది, ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు ఏం కదా అని చెప్పి ఒకసారి ప్రాక్టీస్ సెషన్ కూడా మీకు చూపిస్తా. దాని తర్వాత లైవ్ కూడా చూద్దాము. మెయిన్ షో అయితే మిస్ అవ్వకండి. వీడియో పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. ఇది ఎక్కడ పడితే అక్కడ ఖచ్చితంగా ఎవరు చూపించలేదు. అండ్ ఇంకొక విషయం ఏమరా అంటే, ఈ బురుండి దేశంలో మొట్టమొదటి డ్రోన్ ఎగరేసిన ఘనత ఈ ఒంటరి ప్రయాణికుడే. నేను డ్రోన్ ఎగరేసినప్పుడు నాకైతే తెలీదు, జనరల్గా ఎగరేసిన, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, చంద్ర రోజుల తర్వాత అర్థమైంది. సో మొట్టమొదటి డ్రోన్ ఎగరేసిన ఘనత ఈ ఒంటరి ప్రయాణికుడికే దక్కిందని చెప్పేసి. సో అదొక మంచి విషయం, నేనైతే చాలా ఆనందంగా ఉన్నాను. ఇక్కడైతే చూడండి, ఇదే వీళ్ళ మందిరము. మందిరం లోపలికి అయితే వచ్చినాను, అందరూ కూర్చొని ఉన్నారు, వీడే డప్పులు వాయిస్తున్నారు. సో అక్కడ చాలామంది అమ్మాయిలు నాట్యకలాపాలు చేస్తున్నారు. ఇది వీళ్ళ యొక్క ట్రెడిషనల్ డాన్స్, అది ఈలలు వేసుకుంటా ఇట్లా మారుతూ చేయడం. సో చాలా బాగుంది, అసలు చూడడానికి అదిరిపోయినాయి అసలు అనుకోండి, ఎంత బాగా నృత్యం చేస్తున్నారు. అమ్మ బాబోయ్ భలే ఉందయ్యా నృత్యం. ఆమె నోట్లో చూడు, ఈలు వేసుకుని కదా, ఆమె నోట్లో ఈలు వేసుకొని నృత్యం చేస్తూ ఉంది, బాగుంది. మధ్యలో చిన్న పిల్లోడు కూడా చూడండి, పిల్లోడు కూడా దుమ్ము లేపేస్తున్నాడు. ఏ మాటకి ఆ మాట, చాలా బాగుంది. బాబా బాబా ఏంటన్నా, బాగుందిరా, మంచిగా ఉంది. సో ఇంకా మీకు ఇంకా చాలా చూపించాలని చెప్పి అనుకుంటున్నా. ఇది లోపల వీళ్ళు పర్మిషన్, ఇరు మనం కష్టపడే లోపల పర్మిషన్ తీసుకొని వీళ్ళ ప్రాక్టీస్ సెషన్ కూడా మీకు చూపిస్తున్నా నేను. ఆ నోట్లో ఈల పెట్టుకునేసి ఆ తెల్ల కలప హెడ్ కట్టుకొని చూసినారు ఆమె. ఆమె అయితే ఈలేస్తూ ఉంది, ఈలేసి అందరికీ నేర్పిస్తూ ఉంది. ఆ మెయిన్ మాస్టర్ అన్నట్టు ఆ తెల్లతో ఊపి ఉంది. వీళ్ళందరూ ఆమె దగ్గర స్టూడెంట్స్ అన్నట్టు, ఆమెను చూసి నేర్చుకుంటున్నారు అందరూ. సో బాగుంది, చాలా బాగుంది. లైవ్ యాక్షన్ చూద్దాం, ఎంతసేపు ప్రాక్టీస్ సెక్షనే కాదు, లైవ్ యాక్షన్ మెయిన్. ఇది జస్ట్ ప్రాక్టీస్ సెక్షనే, లైవ్ యాక్షన్ అద్దరిపోతుంది.
మొదలు పెట్టడానికి అయితే సిద్ధంగా ఉంది. చూసుకోండి, ఒకదాన్ని ఎంతమంది తీసుకెళ్తున్నారు చూడండి. ఆ డప్పు ఏదైతే ఉందో, ఒక జంతువు చర్మమో, అది ఏ జంతువు నాకు అర్థం కావట్లేదు. జంతువు చర్మంతోనే చేసినారు, అది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. పెట్టకూడదు మీరు చూడండి, ఎంతమంది కూర్చొని వీక్షకులందరూ రెడీ కాసుకొని ఉన్నారు చూసేదానికి. సో ఇంతమంది వీక్షణ కోసం ఎదురు చూస్తున్నారు, ఆ ఒక్క షో కోసం. వాడేండో కడియాలు అవన్నీ కూడా ఎత్తున్నారు, అమ్మాయిలు అందరు కూడా వస్తున్నారు. సో ఈ షో అయితే అదిరిపోతుంది, మొదలవబోతుంది. మిస్ అవ్వకుండా ఫుల్ చూడండి, మామూలుగా ఉండదు. నేను చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా, ఎలా ఉంటుంది ఏంటో. నా జీవితంలో మొదటిసారి చూడబోతాను ఇట్లాంటిది. సో మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. మొదలెట్టారు చూడండి, మామూలుగా ఉండదు. పోయే కొద్దిగా షో బిగిన్స్ నౌ. అవతలకి ఇవతలకి తిరుగుతున్నారు, అరుస్తున్నారు, గోల పెడుతున్నారు. చెట్టు ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంతమంది ప్రజలైతే దీన్ని నిల్చుకొని చూస్తున్నారో, మామూలుగా లేదు అసలుకి. భలే ఉందయ్యా ఇప్పుడు అసలు మెయిన్. ఇంకా అమ్మాయిలు అందరు కూడా వచ్చినారు. ఇప్పుడు నాట్యాలు అయితే దుమ్ము లేపేస్తారు. ఇప్పుడు చూసుకోండి, మామూలుగా ఉండదు. Oh
నృత్య కళాపాన్ని అయితే చూసినారు కదా, వంటర ప్రయాణి కూడా సమర్పించు డప్పులాటని అయితే మీరు చూసి మీకు అందరికీ అభిమానించి నచ్చినారని చెప్పి అనుకుంటున్నాను. ఇది వారంలో 3 రోజులు మాత్రమే వీళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు, మండే వెనస్డే ఫ్రైడే 3 రోజులు మాత్రం ప్రాక్టీస్ చేస్తారంట. సో ఇంతసేపు మేము చూసినాం కదా వానికి అయితే సరే మాకు నచ్చింది దానికని చెప్పి ఒక 10,000 రూపాయలు అయితే ఇచ్చినాము, వీళ్ళ డబ్బుల్లో 10,000 రూపాయలు ఇచ్చినాము. అది పెద్ద ఎక్కువ డబ్బులేం కాదు, కనీసం వాళ్ళకి ఎందుకో దానికి పనికొస్తాయి కదా, ఒక బియ్యం పొట్టలంకో దేనికో దానికి మరీ తక్కువ అవచ్చు, కానీ ప్రజెంట్ మనం కిందే ఉన్నాం కాబట్టి కొద్దిగా సాయం అయితే చేయగలిగినాను. సో మీకైతే వీడియో నచ్చిందని చెప్పి అనుకున్నా. ఈ వీడియో అయితే ఎంటర్టైన్ చేస్తాను. ఇట్లు మీ వంటర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బొర్రెండి.